హాయ్ మై డియర్ లవ్లీ మామీస్ డాడీస్ అండ్ చిన్నారులు వెల్కమ్ టు గోరుముద్దలు ఈటీవీ అభిరుచి గోరుముద్దలు ప్రేక్షకులందరికీ ఐ విష్ యు అ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే అండి చాలా చాలా స్పెషల్ సో ఎస్పెషలీ నాకు ఫ్రెండ్షిప్ డే అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే మై ఫ్యామిలీ ఈజ్ అ వెరీ స్మాల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ సో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ రిలేటివ్స్ తక్కువ సో ఫ్రెండ్స్తో చాలా ఇమోషనల్గా బాండింగ్ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది అది కాకుండా చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసి స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసి ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ సో ప్రతి దగ్గర వెళ్ళే దగ్గర నాకు ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో అందరు చెప్తారు రుచిక అంటే షీఈ్ ఆల్వేస్ సరౌండెడ్ విత్ ఫ్రెండ్స్ సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్షిప్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కాబట్టి ఇవాళ మనతో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేయడానికి ఎస్పెషలీ నాతోనే సెలబ్రేట్ చేయడానికి నా వెరీ గుడ్ ఫ్రెండ్ వెరీ డియర్ ఫ్రెండ్ వెరీ చార్మింగ్ ఫ్రెండ్ కావ్య జాయిన్ అవుతున్నారండి మన గోరుముద్దల్లో సో లెట్స్ వెల్కమ్ కావ్య సో కావ్య వచ్చేసి ఆర్జే అండి సో దట్స్ వై పీపుల్ కాలర్ ఆర్జే కావ్య కావ్య అండ్ ఐ ఆర్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సో ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పవచ్చు పర్సనల్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పవచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా చెప్పవచ్చు సో షీఈ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ వెరీ టాలెంటెడ్ సో ఆ టాలెంట్ ఏందో చూద్దాం సో కావ్య టెల్ సంథింగ్ టు అవర్ వ్యూవర్స్ సలాం నమస్తే వనకమ్ ఆదాబ్ సత్ శ్రీ అకాల్ అండ్ దిస్ ఇస్ ఆర్జే కావ్య వావ్ అద్దరిపోయింది సో కావ్య ఇవాళ ఫ్రెండ్షిప్ డే సో కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు నో ఐఎమ్ సెలబ్రేటింగ్ ఫ్రెండ్షిప్ డే ఐ హోప్ దిస్ సెలబ్రేషన్ విల్ బీ గోయింగ్ ఆన్ ఫర్ 100 ఇయర్స్ yes హోప్ఫుల్లీ దిస్ సెలబ్రేషన్ షుడ్ గో ఆన్ ఫర్ 100 ఇయర్స్ అండ్ ఇవాళ వచ్చేసి గోరుముద్దలు చాలా స్పెషల్ ఫీలింగ్ ఉందండి నాకు సో డైలీ షో చేస్తాను కానీ ఇవాళ మై ఫ్రెండ్ హస్ జాయిన్డ్ మీ ఫర్ అలా ఫ్రెండ్షిప్ అలా ఫ్రెండ్షిప్ అవుతూనే ఉంటుంది కానీ చిన్న చిన్న గొడవలు కూడా వస్తుంటుంది బట్ విల్ బి సార్టింగ్ ఇట్ అవుట్ ఫ్రెండ్షిప్ అనగానే అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వస్తుంది సో దట్స్ హౌ యు నో ద స్వీట్నెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది అదే సో ఇవాళ స్వీట్నెస్ మాట్లాడాం కాబట్టి ఇవాళ ఫ్రెండ్షిప్ డే రోజు నేను ఒక స్వీట్ డిష్ ప్లాన్ చేశాను ఏం చేస్తున్నా కేరళ పాయసం కేరళ పాయసం yes కేరళ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి పెసరపప్పు బెల్లం కోకోనట్ మిల్క్ సో ఇవాళ నాకు కావ్య హెల్ప్ చేస్తుందండి పాయసం తయారు చేయడానికి yes ఓకే రెసిపీ వచ్చా ఓకే ఫైన్ అసలు ఇంట్లో వంట చేస్తావా ఆంటీ చేస్తుంది కదా కొంచెం వంట తక్కువ చేస్తారు కొంచెం తక్కువ కాదండి అసలు చేయదు కాబట్టి నేను వంటల ప్రోగ్రామ్ కి తీసుకొచ్చాను ఎందుకంటే ఆంటీ నాకు రెగ్యులర్ గా చెప్తుంది కొంచెం వంటలు నేర్పి తొందర పెండ్లు అయిపోతుంది సో ముందుగా ఏం చేయాలంటే పొయ్యి వెలిగించాలి పొయ్యి వెలిగించడం వచ్చా పొయ్యి వెలిగించడం రాదా మ్యాచ్ బాక్స్ ఇక్కడ మ్యాచ్ బాక్స్ ఇప్పుడు బొగ్గు కాలం పోయింది సో కాబట్టి లైటర్స్ వచ్చేసాయి సో ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి వెలిగించుకుని ప్యాన్ పెట్టాలి ఇది పెసరపప్పు అంటారు తెలుసా అవునా ఓ వా ఇలాగే తినేస్తుందంట అండి సో ఈ పెసరపప్పుని నేను కడిగి చిన్నారుల కోసం చేస్తున్నాం కాబట్టి చాలా హైజీనిక్ గా చేయాలి కడిగేసి ఆరపెట్టి పెట్టాను ఇప్పుడు దీన్ని అంటే చాలా మంది కొంచెం నానబెట్టి చేసుకుంటారు కదా కానీ ఇది వచ్చేసి డిఫరెంట్ రెసిపీ దీన్ని నేను వాష్ చేసేసి ఆరేసి రోస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు సో ఇది డూ ఇట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ సో ఇలా చక్కగా రోస్ట్ చేయాలి నాకు వంట నేర్పిస్తుంది చూడండి మా షో వచ్చేసి కావ్య 6 మంత్స్ నుంచి 12 మంత్స్ బేబీ చాలా మంది స్వీట్ తినడం చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఇట్లా గీ అవన్నీ ఉంటుంది కాబట్టి దే విల్ నాట్ ఈట్ yes అది కాకుండా చిన్నపిల్లలకి ఇది 6 మంత్స్ టు 12 మంత్స్ బేబీ కోసం కాబట్టి ద రెసిపీలో కొంచెం ట్విస్ట్ సో నేను కేరళ వెళ్ళినప్పుడు కేరళ పాయసం అక్కడ టేస్ట్ చేశాను సో ఆ రెసిపీని కొంచెం మార్చాను వాళ్ళు అక్కడ బనానాస్ కూడా ఇస్తారు ఈ రెసిపీలో డిఫరెంట్ వెరైటీస్ అంటే ప్రతి ఫ్యామిలీకి వాళ్ళు ఒక సిగ్నేచర్ కేరళ పాయసం ఉంటుంది సో ఇది మన చిన్నారుల కోసం నేను రెసిపీని కొంచెం ట్విస్ట్ చేశాను
ఇది హెల్త్ దిస్ హెల్త్ కూడా మంచిది చాలా మంచిది పెసరపప్పు వచ్చేసి ఫస్ట్ ఫుడ్ లో పిల్లలకు ఇస్తారు ఎందుకంటే స్టమక్ ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకోండి ఏదైనా ఉంటే పెసరపప్పు తింటే స్టమక్ సెటిల్ అవుతుంది సో కాబట్టి చిన్న పిల్లలకి పెసరపప్పు ఎక్కువ ఇస్తారు సో రుచిగా వంటలు తిని అయితే నాకు చాలా ఎప్పుడు తన ఇంటికి వెళ్ళి ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంటాను పాపం తనకైతే టైమే దొరకదు అసలు సో ఏం నడుస్తుంది ఇప్పుడు నేను ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను యు ఆర్ వెరీ వెరీ యాక్టివ్ సో ఇప్పుడు ప్రెసెంట్ యు ఆర్ ఇంటూ ఈవెంట్స్ ఆల్సో కదా యా ఐ మీన్ టు ఈవెంట్స్ ఈవెంట్ యాంకరింగ్ చేస్తుంటాను అండ్ బయట షోస్ చేసి అవుట్డోర్ ఎక్కువ అనమాట మొన్న కొచ్చింగ్కి వెళ్ళేసి వచ్చాను కానీ నేను అక్కడ ఈ స్వీట్ అయితే టేస్ట్ చేయలేదు ఐ హ్యావ్ టు టేస్ట్ హియర్ నౌ హియర్ సో నెక్స్ట్ టైం కొచ్చింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పాయసం ఇక్కడ పాయసం కంపేర్ చేసి నాకు చెప్పాలి డిఫరెన్స్ ఏంటో సో చక్కగా రోస్ట్ అయిపోయింది చూసావా కలర్ మారిపోయింది సో అక్కడ నుంచి ఒక బౌల్ ఇవ్వండి పెద్దది బౌల్ బౌల్ అడిగితే బౌల్స్ ఇచ్చేసింది సో మరి అన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు అడగడం అని అన్ని ఒకటే సరి ఇచ్చేసాను నేను అన్ని పనులు చేపిస్తా ఇవాళ సో దట్ యు విల్ లెర్న్ ద వర్క్ నీ కోసం నీ వంట తీయడానికి ఈరోజు అన్ని పనులు చేపిస్తాను నేను థ్యాంక్ యూ సో ఇప్పుడు రోస్ట్ చేసాం కదా వాటర్ వాటర్ వేసి కడగాలి కానీ అలా అలా ఎవరు ఐ మీన్ ఫ్రై చేసి ఇలా చేయడం అనేది పిల్లలకి దిస్ ఇస్ బికాజ్ దిస్ ఇస్ ఎవరు చేయరు కదా ఇది ఇలా చేస్తే ఫస్ట్ నానబెట్టేసి చేసుకుంటారు చాలా దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇప్పుడు ఇది రోస్ట్ చేసాం కాబట్టి స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది పాయసంలో అలా చేస్తే జస్ట్ పప్పు తిన్నట్టు అంటే ఇలా చేస్తే ఏమవుతుంది ఐ మీన్ ఇలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ప్లస్ స్టమక్ సెటిల్ అవుతుంది పిల్లలకి వన్ మోర్ బౌల్ అందుకే ఇందాక నేను మొత్తం బౌల్స్ ఇచ్చేసాను మీకు సో నీళ్ళు తీసేద్దాము సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో గ్రైండ్ చేద్దాం ఈ సైడ్లో పెట్టేద్దామా థ్యాంక్ యూ అమ్మాయి ఇంటెలిజెంట్ అయిపోయిందండి అడగక ముందే స్పూన్ ఇచ్చేస్తుంది నాకు అడగక ముందే ఇచ్చేసాను మళ్ళీ చూడు స్పూన్ సరిపోయి అన్ని స్పూన్స్ ఇచ్చేస్తుంది అంతే సో పప్పు వేసేద్దాము సైడ్లో పెట్టేద్దాం లైట్గా వాటర్ ఇద్దాం దీన్ని గ్రైండ్ చేయాలి సో మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఓకే మంచి స్మెల్ వస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించాలి వావ్ చెక్ వావ్ 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 సో చెక్ చేయాల్సి హర్ బ్రెయిన్ ఈస్ వర్కింగ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకోవాలి దీంట్లో ప్యాన్ పెట్టి రెడీ ఉంది నా దగ్గర ప్యాన్ కోకోనట్ మిల్క్ వేయాలి ఈరోజు రుచిక అయితే నన్ను స్టూడియోకి పిలిచింది కానీ ఫ్రెండ్షిప్ డేకి ఎక్కడ తీసుకెళ్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్షిప్ డేకి మన షూటింగ్ అయ్యాక వెళ్దాం ఎక్కడన్నా సో యూఆర్ టేకింగ్ మీ ఫర్ డిన్నర్ కదా అయిపోయినా వెళ్దాం సో కోకోనట్ పాలుని వేడి చేయాలి సో హీట్ అవుతున్న కోకోనట్ మిల్క్లో ఈ రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పప్పునిద్దాము క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ అని చేస్తే అరౌండ్ 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇది వన్ డే నిల్వ ఉంటుందా ఫ్రిడ్జ్ లో పెడితే 3 to 4 డేస్ దాకా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ చేయాలి అంటే ఇది పాయసం లాగా అవుతుందా లేకపోతే స్వీట్ లాగా అవుతుందా అర్థం కాదు ఇట్ ఇస్ అ పాయసం ఓన్లీ ఓకే ఇట్ ఇస్ 100% పాయసం ఎందుకంటే కోకోనట్ మిల్క్ తో చేస్తున్నాము నాట్ లైక్ అ హల్వా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాన్ పెడదాం ఇంకొక ప్యాన్ హీట్ పెడదాం yes ఎలిపించుకొని దాంట్లో వాటర్ వేయండి దీంట్లో బెల్లం వేద్దాం 3 to 4 టేబుల్ స్పూన్స్ బెల్లం అది మొత్తం పాకం రావాలా ఎస్ ఎస్ కరగాలి బెల్లం మొత్తం ఇక్కడ వచ్చేసి మన పప్పు మరియు కోకోనట్ మిల్క్ కుక్ అవుతుంది ఇంకేమేం వంటలు చేస్తుంటాం రోజు ఒక వంట చేస్తున్నాం కాకపోతే నేను కూడా ఉండట్లేదు అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను ఈ రోజు మాత్రం ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను డెఫినెట్లీ యూ షుడ్ కుక్ ఇట్ అండ్ ఆంటీకి తినిపించాలి సో ఎలాంటి ఈవెంట్స్ చేస్తున్నావు ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఈవెంట్ వచ్చేసి కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాను ఐటీకి ఓకే సో రేపు కూడా యాక్చువల్లీ ఈవెంట్ ఉంది నాకు సర్లే నీ షో ఉంది కదా అని ఏదేమన్నా కానీ వచ్చాను వెరీ గుడ్ రేపు ఫుల్ బిజీ రేపు యు ఆర్ ఎ గుడ్ సింగర్ ఆల్సో కూడా కదా సో మోస్ట్లీ ఐటీ ఈవెంట్స్ చేస్తాను ఓకే ముందు నేను బర్త్డే పార్టీ సంగీత అవన్నీ చేస్తుండే ఇప్పుడు మాత్రం ఫుల్ టు ఐటీలోనే ఉన్నాను అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద హెచ్ఆర్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆల్సో ఓకే సో యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ సింగర్
సో మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న పాట. యా కానీ ప్లీజ్ అందరూ టీవీ కట్టేయద్దు, నేను పాట పాడుతున్నానని పారిపోవద్దు. అంటే మరి అంత ఘోరంగా కూడా పాడనులేండి. ఓకే ఫైన్, బాగానే పాడతాను. సో ఓకే స్టార్ట్. యా గుండెల్లు ఏదో సరి ముందుండి ఓ అలజడి, కళ్ళల్లోనూ కలవడి కమ్మేస్తోంది సందడి, నా ప్రాణం కోరింది నిన్నే నీతోనే ఉంటానని, ఆనందం అంటుంది వెంటే నువ్వుంటే వస్తానని, తూనీ గల్లె మారింది హృదయం నువ్వే కనబడి. ఇంకా ఎవరు చూడరు, పారిపోతారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మల్టీ టాలెంటెడ్ అండి నా ఫ్రెండ్ ఆర్జే. ఇంకొక టాలెంట్ మిస్సింగ్, కుకింగ్. ఇప్పుడు నెక్స్ట్ కుకింగ్, సో షీ విల్ బి నౌ ఆర్జే కావ్య నుంచి షెఫ్ కావ్య అవ్వాలని ఏదైనా ప్లాన్ ఉందా? లేదు లే, వంటగదికి నేను పర్మనెంట్ గా ఉండదలుచుకోలేను, నాకు ఈవెంట్ కి వంటగదికి కుదరదు. సో పాకం రెడీ అయిపోయింది, మొత్తం పిల్లం కరిగిపోయింది కదా. సో ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇది మళ్ళీ దీంట్లో మిక్స్ చేయాలా? ఇది దీంట్లో చేస్తా, ఇది దాంట్లో వద్దు. ఓకే ఈజీ. ఓకే ఎస్, నువ్వు వేస్తుండ నేను కలుపుతుంటా. ఏదైనా ఒకటే కదా? ఒకటే 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 చాలా చాలు. మొత్తం వేసేసాక ఇంకా చాలా అంటే ఆల్రెడీ యూ మిక్స్డ్ కదా. సో చూసా కలర్ మారిపోయింది బెల్లం వల్ల, ఆల్మోస్ట్ ఆల్. ఎస్ కొంచెం స్మెల్ మాత్రం భలే వచ్చేస్తుంది. ఎస్ ఎస్, కావాలంటే దీంట్లో డ్రై నట్స్ వేసుకోవచ్చు, యాలకల్ పొడి వేసుకోవచ్చు. కానీ ఇది చిన్నారుల కోసం, 6 మంత్స్ బేబీస్ కోసం కాబట్టి మనం అవన్నీ ఏది వేయడం లేదు. ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, చేసేసండి, 2 మినిట్స్లో అయిపోతుంది. దగ్గర పడింది కదా, ఘీ వేసుకునే వాళ్ళు కూడా ఘీ వేసుకొని చేసుకోవచ్చు అనుకుంటా. ఎస్ ఎస్ చేసుకోవచ్చు, పిల్లలకి కోసం బేబీస్ కి కోసం కాబట్టి వేయడం లేదు. సో ఈ తయారు చేసుకున్న పెసరపప్పు అలాగే తినాలని, నువ్వు గార్నిష్ చేసినంత వరకు టైం కూడా లేదు, దాన్ని చూస్తుంటే తినాలా అని అనిపిస్తుంది. సో కేరళ పాయసం రెడీ అయిపోయింది మరి నాకు. సో నీ కోసమే కానీ ఇప్పుడు కాదు, కొంచెం సేపు అయ్యాక. ఇంకా సేపు వెయిట్ చేసినందుకు మళ్ళీ నీ కోసమే మళ్ళీ వెయిట్ చేయమంటు చూడు. yes, you are my special friend కదా, సో ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేయండి నీ కోసం. so sweet. కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం, రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. ఎలా ఉంది? నాకైతే పిల్లలైతే ఫుల్ తినేస్తారు అనుకుంటా. ఇంకా చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ, అది కాకుండా చాలా సింపుల్ రెసిపీ. అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం, రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ గోరుముదలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బై.